आराधिस्तु कुनियाडुतु पूजिस्तु मी कुमारुडु मा रक्षकुडु येसु प्रभुवारि अति श्रेष्ठमैन नाममुन स्तुतिंचि घनपरिचि वेडुकुंटुन्नामु तंड्री आमेन्। प्रियरै उदयकालपु आराधनलो मी मध्य उंडडानिकि प्रभुवारु नाकु इच्चिन ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను। మీకు నాకు నేనుగా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా యొక్క ఉద్దేశం। ఎందుకు అనగా ఈ యొక్క సంఘానికి చాలా పరిగణాయుడు నేను వచ్చాను। మరొకసారి నన్ను ఆహ్వానించిన నేను ఏదైనా పేర్లు చెప్తూ ఉంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి। ఎందుకు అనగా वारे ना जोशीगारी बाबू प्रकाश चवा प्रकाश गह्वाचारे आर्फ तदपरी संघ पक्ष प्रकाश गह्वाचार बाबू प्रकाश गदपरी पास्टर गार संघा की हृदयपूर्वक वंदना भाग्या प्रभु बैठक वेवन वाक्या इंटे रिकॉर्डिंग सेबी ई थिंक प्रकाश आह्वान मेरे को स्पंदी चाल कल तरह बैठक द फर्स्ट टाइम काबी ఈ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు। యు హావ్ గివెన్ ఏ ఛాన్స్ నాకు ఈ యొక్క తరుణాన్ని మీరు కల్పించినందుకై నేను ప్రభువారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను। గత రాత్రి నేను జూమ్ ద్వారా అట్లాంటా తెలుగు సంఘంతో నేను మాట్లాడాను కనుక వారికి కొన్ని విషయాలు చెప్పాను అట్లాంటాలో ఉన్న తెలుగు సంఘానికి। మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకై నేను దేవునిగా పాస్టర్ గారికి తర్వాత సంఘ పెద్దలకు బాబు మీకు ఎప్పుడైనా అవసరమైతే నన్ను మీరు వాడుకోవచ్చు అని నేను మనవి చేస్తున్నాను। నాతో పాటుగా నా కుమారుడు నా పెద్ద కుమారుడు నా చిన్న కుమారుడు కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు। నాకు ముగ్గురు కుమారులు మూడు కుమారుల్లో పెద్దవాడు జాన్ స్పర్జన్ ఆయన అమెరికా దేశంలో ప్రస్తుతానికి ఉంటున్నారు మరలా వచ్చేస్తారు ఆయన ఇక్కడికి రమ్మని నేను చెప్తున్నాను ఆయన వచ్చేస్తాను అని చెప్తున్నాడు। ఆయన కూడా ప్రభు సేవలో ఉన్నారు। నా చిన్న కుమారుడు భక్త సింగ్ ఆయన పేరు కాబట్టి వారిని కూడా మీరు వాడుకోవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను। మరొకసారి పాస్టర్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు సంఘానికి నా హృదయపూర్వక వందనాలు। నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను ఆ యొక్క పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ గారు డాక్టర్ అమ్మ గారు ఆ పేర్లు మీకు తెలుసు నేను పెద్ద చెప్పని సంవత్సరం లేదు నా యొక్క ఆరోగ్యం కొరకు కూడా వారు శ్రద్ధ వహించారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను। తదుపరి ఈ మీరు పాటలు పాడుతుంటే సంఘంలో ఎవరైనా ఇటువంటి టాలెంట్స్ ఉంటే ఇండివిజువల్ గానిస్తూ కానీ లేక ఏదైనా గ్రూప్ సాంగ్ గా మీరు మంచిగా మేము పాడగలుగుతున్నో అని అంటే మేము మా యేసు అనుచరుల స్టూడియోలో ఆ యొక్క పాటను రికార్డింగ్ చేసి అది టీవీలో అది చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను। ఒక పేద కుటుంబంలో జన్మించాను। నా తల్లిదండ్రులు చాలా పేదవారు నిరుపేద కుటుంబంలో నేను జన్మించాను। తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అటువంటి కుటుంబంలో నేను జన్మించాను। నా ప్రియులరా మా తల్లిదండ్రులు వాళ్ళు క్రైస్తవులు కాదు అంటే ఏదో పెద్ద కొడుమ వాళ్ళు మేము అనుకోవద్దు దయచేసి పెద్ద కొడుమేమి కాదు నాది కాబట్టి ఆ యొక్క నిమ్న జాతుల్లోనే ఒక
నామక నామకాల ప్రతిష్టాపియం కూడా లేదు. మా తల్లిదండ్రులకు పారితిగా ఉన్న కుటుంబంలో నేను జన్మించాను. నేను బావుగా చదువుకునేవాడిని, బావుగా చదువుకునేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నేను ఎస్ఎల్సి చదువుతుండగా ఒక దైవ జనుడు మా గ్రామానికి వచ్చారు. దాదాపు నాకు 15 సంవత్సరాలు. ఆ దైవ జనుడు వాక్య పరిచర్యలో నన్ను నేను ప్రభుకి సమర్పించుకున్నాను. నేను యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. నా ప్రియ బిడ్డల తదుపరి నేను సేవలు చాలా ఆ దైవ జనులకు నేను చాలా ఉపయోగపడ్డాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరి నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో నేను బిఎస్సి చాలా ఉన్నతమైన మార్కులలో నేను పాస్ అయ్యాను. తదుపరి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో నేను బిఈ ముగించాను. ఇప్పుడు బీటెక్ అంటున్నారు. మేము చదువుకునే దినాల్లో బిఈ అనేవారు. బిఈ నేను ముగించాను. ఒక పేద కుటుంబంలో జన్మించిన నన్ను దేవుని యొక్క మహాకృప వల్ల ఆ స్థాయికి స్కాలర్షిప్స్ ద్వారా ఆ రీతిగా ఈ రీతిగా చదువుకోవడం ద్వారా ఆ యొక్క స్థాయికి తీసుకుని వచ్చారు. నేను కొద్ది కాలం నేను రావడమే నేను సేవలోనికి వచ్చాను. మామూలుగా అంటే నేను కర్ణాటక స్టేట్ లో హుబ్లీకి వెళ్ళాను కొద్ది కాలం. కాబట్టి అక్కడ ఏదో నన్ను ఉద్యోగంలో పెట్టిస్తాను అని అక్కడ ఉన్న కొంతమంది నన్ను తీసుకుని వెళ్ళారు. వారు ఉద్యోగంలో పెట్టించలేదు కానీ నేను దేవుని యొక్క సేవలో అక్కడ అక్కడ చేస్తూ వచ్చాను. ఆ ప్రియ బిడ్డలారా, ఈ రీతిగా నా యొక్క సేవ జరుగుతూ ఉంది. బాప్టిస్ట్ సంఘాలు నన్ను బావుగా ప్రేమించాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా హనుమకొండ బాప్టిస్ట్ చర్చ్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. తదుపరి నిజామాబాద్, కరీంనగర్ ఆయా ప్రాంతాల్లోని సంఘాలు నన్ను ఎంతగానో ప్రేమించాయి. నేను మీ వరకు నేను చెప్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించండి. ఇప్పుడున్న సేవకులలో వారు అయ్యగారు నన్ను క్షమించాలి. సేవకులు కొన్ని ప్రాంతాలకి వారు పరిమితం అవుతూ వచ్చారు. అయ్యగారు ఈ సంఘంలో పాస్టర్గా ఉన్నారు అని అంటే ఈ సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది వారి యొక్క దీక్ష, వారి యొక్క ఉద్దేశం. ఆ రీతిగా కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇప్పుడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అప్పుడు కంబైన్డ్ గా ఉండేది కనుక 23 జిల్లాలు తిరిగిన వ్యక్తిని నేను. 23 జిల్లాలు ఆ ప్రియ బిడ్డలారు, ఎన్నో కష్టాలు నేను పడ్డాను. ఆదిలాబాద్ నుంచి కనుక ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు కడప ప్రాంతాలు వెళ్ళి దేవునికి సేవ 23 డిస్ట్రిక్ట్స్ అన్ని గ్రామాలకు వెళ్ళానని నేను చెప్పలేదు కానీ 23 జిల్లాలలో నా యొక్క కారు పడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా దేవునికి సేవ చేయడానికి ప్రభు వారు కృప చూపించారు. ఆ పాత్రులైన నాకు ఈ యొక్క కృప చూపించారు. తదుపరి విశ్వవాణి దాన్ని విశ్వవాణి తెలుగు కార్యక్రమాలు ట్రాన్స్ వరల్డ్ రేడియో, ట్రాన్స్ వరల్డ్ రేడియో అని చెప్పి టీడబ్ల్యూఆర్ అంటారు. ట్రాన్స్ వరల్డ్ రేడియోలో నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాను. దేవుని యొక్క వాక్యం చెప్పిన దినాల్లో ట్రాన్స్ వరల్డ్ రేడియోలో నేను పనిచేస్తున్నప్పుడు ప్రపంచంలో నేను ఈ మాట చెప్తున్నాను, ఒక పేద కుటుంబంలో జన్మించిన నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆ కృప ఏమిటనగా ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి రాని ఆ స్పందన నేను చేస్తున్న కార్యక్రమానికి వచ్చింది అనే విషయాన్ని. ఆల్మోస్ట్ వీ రిసీవ్డ్ వన్ టైమ్ వీ రిసీవ్డ్ 10,000 లెటర్స్, 10,000 ఉత్తరాలు ఒక నెల వచ్చాయి. నేను కాలిఫోర్నియా వెళ్ళాను. కాలిఫోర్నియా వెళ్ళిన తర్వాత ట్రాన్స్ వరల్డ్ రేడియో యొక్క హెడ్ క్వార్టర్స్ పాసడేనా అని ఉంది. పాసడేనాకు నేను వెళ్ళాను. పాసడేనాకు నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫోటో అక్కడ పెట్టారు కనుక ఈయనకు 10,000 ఉత్తరాలు వచ్చాయి అని చెప్పి, ఒక నెలలో 10,000 ఉత్తరాలు వచ్చాయి అని చెప్పి కొంత బ్రీఫ్ నాకు బ్రీఫ్ గా రాసి అక్కడ నా ఫోటో ఆ 10,000 ఉత్తరాలు గురించి రాసి పెట్టారు.
నా బిడ్డలారని ఎందుకు చెప్తున్నారు వారుగా ఒక పేదవాడిని దేవుని యొక్క చిత్రులకు పేదవాడు దేవుని యొక్క చేతులోనికి రాగలిగితే పేదవాడే కాదు గొప్పవారైనా ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క చేతులోనికి మనము రాగలిగితే ప్రభు వారు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా దయచేసి నాకు ఇంకా ప్రార్థన చేయండి కనుక ఈ యొక్క సంఘానికి పిలిచిన తమ్ముడు ప్రకాష్ గారికి వారు పెట్టుకున్న పాస్టర్ గారికి కనుక సంఘ పెద్దలకు యూత్ కు నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ నౌ దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. అంతకుముందు చాలా ప్రయాణం దగ్గర దేవుని యొక్క వాక్య పరిచర్య చేసిన వాడిని కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా సంఘంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా ఈ మార్పులు ఆయా మనుష్యత్వం కనుక మేనిజం కనుక మనుష్యత్వము పనిచేయడం ద్వారా ఇదినాల్లో సంఘాలలో కూడా కలవరాలు బయలుదేరుతూ ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా చాలా విచారకరమైన సంగతి కనుక ఒక సంఘానికి నాకు కొంతమంది ఈ మధ్య క్యాలెండర్స్ ఇచ్చారు. ఒకే సంఘం పేరు ఒకే సంఘం మూడు క్యాలెండర్లు ఇచ్చారు. దేవుడు ఒకే సంఘానికి మూడు క్యాలెండర్లు ఏమిటి అని అంటే మూడు రీతిలుగా విడిపోయింది అని అన్నారు. ప్రియులరా కనుక సంఘ వ్యవస్థ సంఘ పరిస్థితి ఏ రీతిగా ఉందో సంఘము దేవుని యొక్క శరీరం కాబట్టి ఏ రీతిగా ఉందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది దేవుని యొక్క వాక్యాన్ని చదివారు 23వ కీర్తన చదివారు. నేను ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు అయ్యారు అడిగారు ఎంతసేపు మాట్లాడతారు అని అంటే నేను మాట్లాడతాను అమ్మా మీరు మీ యొక్క సంఘం యొక్క పరిస్థితి నాకు తెలుసు. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు మీరు కాబట్టి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. 23వ కీర్తన నేను చదివించాను మా ప్రకాశ్ నన్ను అడిగినప్పుడు 23వ కీర్తన చదివించండి అని నేను చెప్పాను. 23వ కీర్తన ఆ రీతిగా ఉంచండి. 22వ కీర్తనకు వస్తున్నాను 24వ కీర్తనకు వస్తున్నాను 22 24 కీర్తన మధ్య 23వ కీర్తన మూడు కీర్తనలు నేను ఈ సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. 22వ కీర్తన దయచేసి చూడండి బైబిల్ వారు దయచేసి తెరిచి చూడాలి. 22వ కీర్తన యూ షుడ్ నాట్ కమ్ టు ద చర్చ్ వితౌట్ బైబిల్ బైబిల్ లేకుండా కనుక దయచేసి మీరు సంఘానికి లేక ఆరాధనకు కనుక రావడానికి అది మీకు ఆశీర్వాదకరం కాదు. యూ హావ్ టు క్యారీ ద బైబిల్ యు నో ద బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యు ఆర్ ఓల్డ్ కాబట్టి మీరు బైబిల్ తీసుకురావాలి. బైబిల్ ఏమిటో పరలోకానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి దయచేసి బైబిల్ తెచ్చుకున్న మీరు చూడండి. 22వ కీర్తన 22వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను కనుక మొదటి చరణం ఏమిటి అనగా 22వ కీర్తన 23వ కీర్తన 24వ కీర్తన ఈ మూడు కీర్తనల మీద కొన్ని తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మూడు కూడా దావీదు గారు రాశాడు. దావీదు భక్తుడు రాశాడు. దావీదు ఆయన గొర్రెల కాపరిగా దావీదు రాజుగా కనుక దావీదు యొక్క జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు ప్రియులరా దావీదు తన యొక్క జీవితంలో తప్పుడడుగు వేసినప్పటికీ కూడా దావీదు కనుక ఆ యొక్క తప్పుడడుగు నుంచి అతడు రిట్రీవ్ అయి తప్పుడడుగు నుంచి అతడు బయటకు వచ్చిన తర్వాత ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఏ సా మనుషుడు నేనే నా ప్రియ బిడ్డగా ఎవరైనా దైవ సేవకులు పలానా తప్పు చేస్తున్నారు అని ఎప్పుడైనా చెబితే కనుక అటువంటి దావీదు వంటి మనస్సు కలిగి ఉండాలి. ఎస్ కనుక నేను ఆ మనుషుడు నేనే అని ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు గురించి రాబడిన మాట దేవుని చిత్తానుసారుడైన మనుషుడు దేవుని చిత్తానుసారుడైన మనుషుడు కాబట్టి నాడు ప్రపంచానికి దావీదు ఆ భక్తుడైనాడు. దావీదు ఆశీర్వాదకరంగా ఆ దావీదు రాసిన కనుక 22వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను. నా దేవా నీవు నన్ను ఏలబెడనాడుతీవి నన్ను నీవు నన్ను ఏలబెడనాడుతీవి
నన్ను రక్షింపక నా అర్థ ధ్వని వినకాని వేళ దూరముగా ఉన్నాను. నా దేవ నా దేవ నీవు నన్ను ఏలగొడనట్లు ఏమిటి? వాటి వాటి దిస్ కనుక కీర్తనలో 22వ కీర్తనలో ఓల్డ్ టెస్టమెంట్ లో ఈ యొక్క మాట ఎందుకు వచ్చింది, ఈ రీతిగా రాయబడింది అనే మాట, ఈ మాట చదువుతూ ఉండగానే మనము అనేక సంవత్సరాలుగా క్రైస్తవులము అయ్యాము కాబట్టి, క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి, కనుక ఈ మాట చదువుతుండగానే మనకు గుడ్ ఫ్రైడే లేక శిలువ దినాలు ఈ యొక్క దినాలు మనకు గుర్తుకు వస్తాయి. కనుక నా దేవ నీవు నన్ను ఎలా విడనాడుతుంది, నన్ను రక్షింపక నా అర్థ ధ్వని. కనుక ఇదే మాట నా ప్రియ పిడుగులారా, ప్రభు వారు కృత నిబంధన గ్రంథంలో, ఇది పాత నిబంధన గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. దయచేసి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడుచుతూ అని అర్థము. దాని ముందమ్మా 27:46 యేసు ఏలీ ఏలీ లామా సబక్తని, ఏలీ ఏలీ లామా సబక్తని. ఆ మాటకు అర్థం నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడుచుతివి, వై హావ్ ఫర్సేకెన్ మీ. ఆ ప్రభు నా దేవ ఎందుకు నీవు నన్ను నా చేయి విడుచుతివి, అదే మాట. కనుక అదే మాట పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు రాసుకున్నాడు, ఏమిటి, నా దేవ నీవు నన్ను ఎలా విడనాడుతివి. చూసారు కనుక నా దేవ నీవు నన్ను ఎలా విడనాడుతివి. దయచేసి ఇది దావీదు గారి యొక్క అనుభవం. దావీదు గారు కూడా అనేక జీవితంలో నా ప్రభు నన్ను ఎందుకు, నా దేవుడు ఎందుకు నా చేయి విడిచిపెట్టాడు అన్నట్టుగా దావీదు అనేక జీవితంలో చేయి విడిచిపెట్టాడు. కనుక ఊరియా భార్యతో కనుక ఆయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు నా ప్రియ బిడ్డగారు ఏదో దేవుడు దావీదు యొక్క చేయి విడిచిపెట్టినట్లుగా ఆ విడిచిపెట్టాడు అన్నట్టుగా కనుక ఆ ప్రవక్త నాతోను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు దావీదు లోబడిన విధానం మనకెంతో పాఠం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఘ కాపరిని నేను అదే ఫస్ట్ టైం నేను అయ్యగారిని చూడడం, నేను అక్కడ కూర్చుని నేను చూస్తున్నాను, ఎంతో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నడిపిస్తున్నారు దైవజనులు. కనుక దైవజనులు కనుక స్టేజ్ మీద నుండి దేవునికి వాక్యం చెప్పినప్పుడు కనుక అది పర్సనల్ గా వ్యక్తిగతంగా అన్వయించుకోవడం మంచిది, కానీ నా గురించి చెప్పారు లేక ఫలానా ఫలానా అన్న రీతిగా పాస్టర్ గారి మీద, అంటే ఆయన ఈ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవునికి సేవకుడు, దేవునికి సేవకుడి మీద మీరు ఎన్నడూ కూడా కనుక మీ యొక్క చేయి గాని మాటలు గాని మాట్లాడడానికి వీల్లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ దావీదు అనుభవం, ఇక్కడ దావీదు అనుభవం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదివింది యేసు ప్రభు యొక్క అనుభవం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నా దేవ నీవు నన్ను ఎలా విడనాడుతివి. కాబట్టి నా ప్రియ విడుదల ఇది, దీనికి నేను పేరు పెడుతున్నాను 22వ కీర్తనకు నేను పేరు పెడుతున్నాను ఏమిటి అనగా, ఏమిటి అనగా ఇది కల్వరి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ కల్వరి, కల్వరి అనుభవం. ఇందుకు రీతిగా నేను అనుకూలమైన రీతిగా నేను దీన్ని పేరుస్తున్నాను కల్వరి కొండ 22వ కీర్తన. మీరు రాసుకోవచ్చు మీ యొక్క బైబిల్లో రాసుకోవచ్చు, ఇది కల్వరి కొండ అనుభవము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు వారి యాంగిల్ యేసు ప్రభు వారి యొక్క దృష్టిలో మనం చూసినట్లయితే మన మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదివాం కనుక కనుక రీలేట్ ఈ యొక్క 22వ కీర్తనను మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని మనం చూచి అది మనము దానిని మనం కంపేర్ చేయగలిగితే
ఇది కల్వరి కొండ అనుభవము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు కనుక 22వ కీర్తన కనుక దేనిని జ్ఞాపకం చేస్తుంది అనగా అది మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి గొర్రెల కాపరి కాబట్టి ఇది మంచి గొర్రెల కాపరి యొక్క అనుభవం. ఇన్ ది ఎండ్ ఆఫ్ డే దావీదు యొక్క అనుభవంలో మంచి గొర్రెల కాపరి యేసు ప్రభువారి అనుభవంలో ఆయన నేను రెండు దావీదు ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్ కాబట్టి రెండు నేను ప్యారలల్ గా నేను తీసుకుని వెళ్తున్నాను. దయచేసి మీరు నన్ను ఫాలో కావాలి. ఏమిటి అనగా దావీదు యొక్క అనుభవం మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరిగా ఆయన ఆ కాలంలో ఇస్రాయేల్ ప్రజలను ఆయన నడిపిస్తూ వచ్చారు. మన ప్రియ ప్రభువు కూడా కనుక లోక రక్షణార్థం ఆయన సిలువకి గారు కల్వరికి ఎక్కవలసి వచ్చింది. ప్రియులరా, నేను ఇస్రాయేల్ దేశం 4 పర్యాయాలు వెళ్ళాను. 4 పర్యాయాల్లో యొర్దాను నదిలో చాలా మందికి బాప్తిసం ఇవ్వడానికి ప్రభువారు సహాయం చేశారు. ఇస్రాయేల్ దేశంలో ఉన్న తెలుగు ప్రజలు నన్ను ఆహ్వానించి అక్కడ కొన్ని రోజులు నన్ను ఆపి ఇస్రాయేల్ దేశంలో వారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అనేక మందికి బాప్తిసం ఇవ్వడానికి ప్రభువారు నాతో పాటుగా, నేను ఏదో గొప్పటప్పుడులే, నాతో పాటుగా ఇంకా చాలా మంది సేవకులు వెళ్లారు. ఆ ఇస్రాయేల్ దేశంలో తెలుగు ప్రజల మధ్య వాడబడ్డారు. అపాత్రులను అయ్యో తినడానికి కూడా తిండి లేని నాకు, కనుక అంత పేదరికంలో జన్మించిన నాకు, నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఇంతవరకు నా చేతితో ఎవరికి కూడా నన్ను మీరు ఆహ్వానించండి అని నేను పిలువలేదు. నన్ను మీ యొక్క సంఘానికి పిలవండి అని కానీ, లేక మీ యొక్క దేశానికి మీ యొక్క ఊరుకు పిలవండి అని కానీ, నేను ఇంతవరకు నా చేతితో నేను రాయలేదు, నా నోటితో నేను ఎవరిని అడగలేదు. నా ప్రియ బిడ్డలారా, నేను వాడబడాలి అని అంటే ఆయన చేతిలో సాధనంగా, ఆయన చేతిలో పనిముచ్చుగా, ఆయన చేతిలోనే వాడబడాలి. కానీ నాకు నేనుగా సొంత ప్రయత్నాలు చేసి నేనేమీ చేయకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. నేను అటువంటి కనుక అపోతుడైన నన్ను ఇస్రాయేల్ దేశంలో చాలా కాలం నన్ను ఉంచుకొని నన్ను వాళ్ళు వాడుకున్నారు. నా ప్రియులారు, అక్కడ నేను ఈ యొక్క విషయాలు నేను చెప్తూ వచ్చాను. కాబట్టి 22వ కీర్తన కల్వరి కొండ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, దావీదు యొక్క అనుభవంలో, యేసు ప్రభువారి యొక్క అనుభవంలో అది కల్వరి కొండ అనుభవం. కనుక దావీదు మహారాజు యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో అది మంచి గొర్రెల కాపరి అనుభవం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి 22వ కీర్తన ఆరిధిగా ఉంచండి. 24వ కీర్తనకు వస్తాం. 24వ కీర్తన 10వ చరణం లేక 9-10 చరణాల మధ్య నేను చదువుతున్నాను. మహిమగల రాజు ప్రవేశించినట్లు లేక 9వ చరణం నేను చదువుతాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు, ఆయన రాజుగా రాబోతున్నాడు, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొని మహిమగల రాజు, ఈ మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతులకు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియులారా, కనుక ఆయన మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు చదువుతుంటేనే మన హృదయం ఉప్పొంగల్, మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు. దయచేసి గమనించండి, నేను వీటికి పేరు పెట్టున్నాను. 22వ కీర్తనలో నేను రెండు పేర్లు పెట్టాను. ఒకటి కల్వరి కొండ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 2 మంచి గొర్రెల కాపరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది 22వ కీర్తన. 24వ కీర్తన ఆయన మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు. మహిమగల రాజు ఎవరు? ఈ మహిమగల రాజు ఎవరు అని అంటే, నా ప్రియుల
ఆయన రాబోతున్నాడు కనుక సైన్యములకు అధిపతుకు యెహోవాయే కనుక ఈ మహిమగల రాజు మహిమగల రాజుగా వస్తున్నాడు అనేది ఆయన ఎక్కడి నుంచి చెప్తున్నాడు అనగ ఏది చెప్తున్నాడు అనగ నా ప్రియరా ఆయన సియోనులో నుంచి చెప్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి 22వ కీర్తన కల్వరి కొండ అనుభవం 24వ కీర్తన సియోను కొండ అనుభవం ఆయన సియోను కొండలోనికి ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా కనుక సియో కల్వరి కొండ కనుక సియోను కొండ కాబట్టి దయచేసి మీరు మీ ముందుకు ఈ కొండలు తెచ్చుకోవాలి కాబట్టి మీరు నా ముందు రెండు కొండలు ఉన్నాయి అన్నట్టుగా మీరు యాహతునో మరి మీరు కొండలు చూసారు నాకే తెలియదు కనుక నా మటుకు నేను తిరిగేవాడిగా నేను కొండలు చూస్తూ ఉంటాను కాబట్టి ఒకటి కల్వరి కొండ రెండవది సియోను కొండ ఈ రెండు కొండలు కనుక ఒకటి కల్వరి కొండ ఇన్ ద యాంగిల్ ఆఫ్ డేవిడ్ దావీదు పక్షంగా చూసినట్లయితే ఆయన మంచి గొర్రెల కాపరి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సియోను కొండ అనుభవంలో చూసినట్లయితే ఆయన ప్రధాన కాపరి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ గల ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పేతురు గారు రాశారు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీ యొక్క మీరు ఓడవారిని మహిమ కిరీటము పొందదు ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు దేవుని నామానికి స్తోత్రం ఆయన ప్రధాన కాపరి ఆయన మంచి గొర్రెల కాపరి 22వ కీర్తనలు 24వ కీర్తనలు ప్రధాన కాపరి అమ్మా 22వ కీర్తనలో అది కల్వరి కొండ 24వ కీర్తనలో అది సియోను కొండ ఈ మాటలు దయచేసి మీరు ఇళ్ళకు తీసుకుని వెళ్ళి ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ఆలోచిస్తే ఇంకా చాలా మంచి తలంపులు ప్రభు మీకు ఇస్తారని నాకు తెలుసు కాబట్టి కల్వరి కొండ సియోను కొండ అమ్మా మంచి గొర్రెల కాపరిగా ఆయన ప్రధాన కాపరిగా ఆయన మనకు ప్రత్యక్షం ఆయన మంచి గొర్రెల కాపరిగా ఆయన మనకు ప్రత్యక్షమైనడు ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు ఇన్ బిట్వీన్ 22 and 24 22 24 మధ్య 23వ కీర్తన ఉన్నట్లుగా మనం చూస్తాం కదూ కాబట్టి 22 24 మధ్య కనుక 23వ కీర్తన 23వ కీర్తనను నేను చదువుతున్నాను యెహోవా యెహోవా నా కాపరి మా కాపరి కాదు యెహోవా మా కాపరి అన్న పర్సనిఫికేషన్ కాబట్టి తను వ్యక్తిగతంగా అన్వయించుకుంటున్న దావీదు వ్యక్తిగతంగా మధ్య మీద రాళ్ళు జరిగినట్లుగా కాకుండా ఆయన వ్యక్తిగతంగా యెహోవా నా కాపరి యెహోవా నా కాపరి కాబట్టి యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలుగదు నాలుగో వచనానికి వస్తున్నాను నాలుగో వచనం గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అమ్మ ఇలా చూడండి ఒకసారి కనుక రెండవది కల్వరి కొండ 24వది సియోను కొండ కల్వరి కొండ సియోను కొండ ఇన్ బిట్వీన్ దిస్ టూ మౌంటైన్స్ కొండల మధ్య ఈ రెండు కొండల మధ్య 23వ కీర్తన ఒక లోయ See what a beautiful scene. What a beautiful scene, you know. But rendu kondala madhya. You have to bring these two mountains before you. But me madhya ko rendu kondala unnai. Ani ee rendu kondala nu kalipedi oka loya. Loya anubhavam. Kabatti naa priya bidalara prati manavuni yokka jeevithamlo loyalu vastayi. Loyana anubhavam vastundi. Kabatti ఈ లోయలు లేకుండా కష్టాలు నష్టాలు లేకుండా ఎంత మంచివానికైనా ఎంత మంచివానికైనా ఎంత మంచివారైనా ఏదో ఒక సమయంలో అదే రీతిగా ఈ లోయల అనుభవం ఈ కష్టాలు రావడానికి అవకాశం ఉంది నేను మంచి ఆరోగ్యం కలిగిన వాడిని నేను మంచి ఆరోగ్యం కలిగిన వాడివే నేను కాదనట్లేదు కానీ ఏదో ఒక సమయంలో అనారోగ్యం రావడానికి
ఏదో సమయంలో నీకు కృంగు దగ్గర రావడానికి నీ యొక్క జీవితంలో నిస్పృహ నిరాశ నీ భార్యను బట్టి నువ్వు సంతోషించవచ్చు. నీ భార్య ద్వారా నీకు కలిగిన బిడ్డల ద్వారా నిస్పృహ నిరాశ వీడింత బదులుగా పిలుచుతున్నాను. ఎంత విచారకరమైన సంగతి అండి. దినాలలో ఈనాడు బిడ్డల యొక్క పరిస్థితి మీరు చూడండి. బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాట వినడం లేదు. చాలా విచారకరమైన సంగతి. ఈ మధ్య ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ మా ఇంటిలో అద్దెకొచ్చాడు, ఒక కుటుంబం అద్దెకొచ్చింది. అద్దెకొచ్చిన మొదటి దినాల్లో బాగానే ఉన్నారు. తదుపరి నాకు కూతురు ఉంది, అవతల ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు అద్దెకొచ్చారంటే కొద్దికాలం బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. నా కూతురికి అవతల అబ్బాయికి ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా విచారపెట్టిన సంగతి. నా ప్రియులరా, నాకు చిన్న రీతిగా అనేక మంది సేవకులు కూడా ఫోన్స్ వచ్చుంటాయి. నాకు ఒకటికే వచ్చాయని చెప్పడం లేదు. ఒకవేళ నేను కొంచెం మనుషులతో క్లోజ్ గా నేను ఉంటాను కాబట్టి నాకు ఒకవేళ ఎక్కువగా చెప్తూ ఉండవచ్చు. కాబట్టి బ్రదర్ నా కూతురు వాడితో వెళ్ళిపోయింది. ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డల గురించి గొంతులు పెడుతున్నారు. ఇలాంటి బిడ్డల గురించి ఈవెన్ దేవుని యొక్క సేవకులు బిడ్డలు మేము గుళ్ళకు వచ్చి బోధ చేస్తాం, ఇంటికి వెళ్ళి వేదన బాధ అరే నేను వచ్చాను, మా అబ్బాయి గుడికి రాలేదు, నేను వచ్చాను, మా అమ్మాయి గుడికి రాలేదు. నా ప్రియ బిడ్డలారా, మీరు వచ్చారు, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మీరు వచ్చారు, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? బాబు మీ బిడ్డలు మీతో గుడికి ఎందుకు రాలేదు? లోయ అనుభవం ప్రతి మానవునిక జీవితంలో కూడా ఏదో ఒక లోయ. ఈ లోయ ఎటువంటి లోయ? ఇది గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయ నాటి అనుభవం. ఎంతో మంది చెప్తారు, బ్రదర్ ఈవెన్ దో ఐ యామ్ ఇన్ ద మినిస్ట్రీ, నేను పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా నేను ఐఏఎస్ ఐపీఎస్, నేను మంచి పోస్ట్ లో ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు నెమ్మది లేదు. వాడి ద్వారా నెమ్మది లేదు, నా కూతురు ద్వారా నెమ్మది లేదు అని చెప్పిన వారిని ఎంతో మందిని నేను చూస్తున్నాను. బాబు ఇక్కడ కూర్చున్న వారి యొక్క జీవితాల్లో కూడా ఎవరైనా లోయల గుండా వెళ్తూ ఉంటే అమ్మా దేవునికి వాక్యం నేను ఆదరిస్తూ ఉంది, దేవుని వాక్యం నేను బలపరుస్తూ ఉంది. ఆ లోయల గుండా వెళ్ళిన నీకు ఆయన దుడ్డు గర్రగా ఆయన దండముగా నీకు ఉండబోతున్నాడు. నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చబోతున్నాడు. ఇవేమి భయపడవద్దు అనే విషయాన్ని నేను నాకు చేస్తున్నాను. అందుకనే హెబ్రీయుల రాసిన గ్రంథకర్త ప్రతి గ్రంథకర్త అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో రన్ విత్ పేషెన్స్, ఓపికతో పరిగెత్తుదాం. కంగారు పడవద్దు అమ్మ, నిస్పృహ నిరాశకు గురి కావద్దు. నీ కుమారుడు దారి తప్పవచ్చు, నీ కుమార్తె దారి తప్పవచ్చు. నీ కుమారుడిని నిన్ను బట్టి, నీ కుమారుడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను బట్టి అమ్మ నీ కుమార్తె తాత్కాలికమైన మెంటల్ అగ్ని, తాత్కాలికమైన మానసిక వేదన ఉండా వెళ్తే వెళ్ళవచ్చు కానీ. కాబట్టి నీ యొక్క జీవితంలో వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు, నా కూతురు వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత బ్రదర్ నాతో అంటున్నాడు, బ్రదర్ మళ్ళా నా కూతురు నా ఇంటికి వచ్చింది. తండ్రి ప్రేమ నా ఇంటికి వచ్చింది బ్రదర్, ఇక నేను చేర్చుకున్నాను, నేను మనకు చేస్తున్నాను. నా ప్రియ బిడ్డల ఆయన అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను
परणचुन शांतिकर मैं जलम आये नुना का जीवित प्रिय बिड़गर मन जीवित आये मन कापरी आय आशपड़ना नीक आये कापरी निन्न आये कास्तूना आये कापुर दयचे वाक्य अधिकार मन इधार బలలో ఆచారంగా అలవాటుగా హై వే సీనియర్ మెంబర్ ఆఫ్ ది చర్చ్ హై వే యు మే బి ఎ సీనియర్ మెంబర్ ఆఫ్ ది చర్చ్ యు మే హెల్ప్ యు నో ది చర్చ్ టు కన్స్ట్రక్ట్ ది చర్చ్ ఈ చర్చ్ ఈ సంఘ నిర్మాణంలో ఆలయం కట్టడంలో నీవు సహాయం చేసావేమో yes thank you very much but that's not the end of your లేబర్ ఏక జీవితంలో ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా పాపము నుండి శాపము నుండి నా ప్రభు నన్ను రక్షించారు అనే అనుభవం వ్యక్తిగత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆ వ్యక్తిగత అనుభవం బికాజ్ యు ఆర్ బోర్న్ టు ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ డజంట్ మీన్ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ లైసెన్స్ ఫర్ యు టు టేక్ God has brought me with a purpose. Amma, Chelamma, ee koraku nannu prabhu teesukochadu. Ivinta rakshimabadukunda prabhu yokka balalo paalupulu pondutunnavemo. Aalochinchandi. Can you say, Ayana naa kaapudu. Nannu kaastu unnadu. He is my shepherd. Ayana nannu kaastu unnadu anna cheppagalina anubhavam neeku jeevithamlo unda. ఆ కల్వరి అనుభవం అనుభవంలో ఆ కల్వరి రక్తంలో చిందించిన పవిత్ర మూర్తి యొక్క రక్తము చేత నువ్వు కడగబడిన అనుభవంలోనికి నువ్వు చేయలేకపోతే ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం ఈ యొక్క దినమే దిస్ సండే ఇస్ ఎ డే ఆఫ్ సాల్వేషన్ ఫర్ యూ బాబు నా ప్రియ బాబు యవనసుడా మేరే వయసులో ఉన్నప్పటికీ కూడా యు మే బి సీనియర్ మెంబర్ ఆఫ్ ది చర్చ్ యు మే బి పొజెసింగ్ యు నో ఏ సీనియర్ మెంబర్షిప్ ఉన్నవండి లేక సీనియర్ ఏదో ఒక పోస్ట్ లోని ఉంటే ఉండవచ్చు బట్ ఐ ప్లీడ్ యు ఆన్ బిహాఫ్ మై లార్డ్ జీసస్ యేసు ప్రభువు వారి పక్షంగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ఏమిటి అనగా మీకంటే పెద్దవాడిని నాకు తెలుసు నాకంటే పెద్దవాడు లేరు అనేది నా యొక్క ఉద్దేశం మీకంటే పెద్దవాడిని నేను మిమ్మల్ని బ్రతుకులాడుతున్నాను పెద్దవాడి నేను బ్రతుకులాడుతున్నాను రక్షణ అనుభవం లేకుండా ప్రభు యొక్క బలలో పాలు పొంగులు పొందడానికి వీలు లేదు ప్రభు యొక్క బలలో పాలు పొంగులు పొందుతున్నావు అని అంటే యువర్ డిక్లరింగ్ నేను రక్షింపబడ్డాను అనేది రక్షింపబడ్డావా కెన్ యు సే యెహోవా నా కాపరి మా కాపరి మేబీ ఒకవేళ మా కాపరి అని రాసినా అది కరెక్ట్ అయి ఉంటుంది ఎందుకంటే ఇంతమంది సంఘంలో మా అనేది ప్లూరల్ ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు కానీ ఇస్ మై పర్సనల్ సేవ్ యెహోవా నా కాపరి కాబట్టి నాకు పచ్చి చోట్లలో ఆయన నన్ను వరుణ చేస్తున్నాడు మీరు
అది చదివితే దర్యాప్తు చాలా పర్యాయాలు పర్యాయాలు చాలా పర్యాయాలు మనకు వేశారు మనకు ఉంది నా నాకు నన్ను అనేది చాలా పర్యాయాలు ఉంది నా ప్రియ బిడ్డలారా కనుక ప్లూరల్ గా కాకుండా పర్సనల్ గా ఆయన తను తాను ఆపాదించుకుంటున్నాడు మంచిది నేను ఇంకా ముగింపులో నేను వస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి అయ్యగారు అడిగాను నేను అయ్యగారు చాలా లిబరల్ టైం నాకు ఇచ్చారు మరి నేను కొంచెం పెద్ద ప్రసంగాన్ని పెద్ద చాలా ఎక్కువసేపు చెప్పాడు అని అనుకున్నారు అది తెలియదు ఏదేమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ దర్శనం దీవించిన దయచేసి ఆయన కల్వరి కొండ నుంచి సియోను కొండ లోనికి వస్తూ ఉండగా మధ్యలో ఆయన రెండు కొండల మధ్య లోయ అనుభవంలోనికి ఆయన వస్తుంది లోయలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి అండి భర్త ఎంతో భక్తిగా ఉంటాడు భార్య భక్తిగా ఉండదు భార్య ఎంతో భక్తిగా ఉంటుంది భర్త ఎంతో మంది క్రైస్తవులు కాదు ఎంతో మంది క్రైస్తవేతరులు ఈ దినంలో ప్రభులు చూస్తున్నారు ఎంతో మంది క్రైస్తవేతరులు కాపులు కమ్మాస్ నాకు చిత్తూరు నుంచి ఫోన్ చేస్తూ నేను నారా చంద్రబాబు నాయుడు చుట్టూ రండి నేను ప్రభులోనికి వచ్చాను అన్నట్టుగా నాకు చెప్పిన అనుభవాలు నాకు ఉన్నాయి నాకు తెలుసండి నా ప్రియ బిడ్డలారా నేను మనవి చేస్తున్నాను ఈ లోయ అనుభవం గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను లోయలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నేను ఏ వాడు నాకు భయపడు కనుక ఎటువంటి కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనమేమి భయపడవలసిన పని లేదు ఎందుకు చేతులనగా ఎందు చేతులనగా నీవు నాకు ఇప్పుడై నామానికి ఇస్తూ ఆయన ఎల్లప్పుడు మనతో ఉన్నాడమ్మా ఎల్లప్పుడు మీతో ఉన్నాడమ్మా కనుక ఆయన నీవు నాకు తోడై ఉండువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను డిస్కంఫర్ట్ మీ చదువుతుంటే ఎటువంటి ఆదరణ ఎటువంటి ఆదరణ నిస్పృహ నిరాశలు ఉన్నాం అనేక జీవితాలలో మనను ఆదరించేది ఈ యొక్క అనుభవం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎటువంటి ఆదరణ అప్రియ ప్రభు మన పక్షంగా చూపుతున్నాడు కాబట్టి నేను బ్రతుకు దినములన్నీ లోయలో ఉన్నప్పటికీ కూడా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమనే వెళ్ళవచ్చు చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసిన కాబట్టి నా ప్రియ బిడ్డలారా నేను ముగిస్తున్నాను దయచేసి ప్రభుత్వ సాన్నిధ్యంలో ఇంకా ఎవరు కల్వరి అనుభవంలోని కాలేదు ఎవరి వృక్షానుభవంలోని కాలేదు ఇది అనుకూల సమయం సీనియర్ మెంబర్ యుఎంఏ జూనియర్ మెంబర్ వెరీ యాక్టివ్ ఇన్ ది చర్చ్ సంఘంలో ఎంత యాక్టివ్ అయినా ఉండవచ్చు అది నీ యొక్క ఆతృతను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి నేను మనవి చేసేది ఏమిటనగా నువ్వు రక్షించబడిన వ్యక్తిగా కల్వరి అనుభవంలోకి రాగలిగిన వ్యక్తివిగా పురుషుడుగా స్త్రీగా ఉండాలని ప్రభు పెద్ద నిన్ను నా రెండు చేతులు జోడించి నాకంటే చిన్నవాడిని నేను మనవి చేస్తున్నాను ఐ రిక్వెస్ట్ యూ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ నన్ను దేవుడు ఎందుకు పిలుచుకుని వచ్చాడు నీ కొరకేనేమో బాపు నీ కొరకేనేమో అమ్మా నీ కొరకేనేమో క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ రొటీన్ యూనో ఇది ఆచారం అలవాటుగా ఉండేది కాదు రక్షణానుభవం కావాలని ప్రభుత్వం శిష్యులు 12 మంది శిష్యులు వారి యొక్క జీవితాలు పేతులు అంత సీనియర్ ఆయన ఆయన పేతులే బొంకేసేయగలిగిన పరిస్థితులు వచ్చే బికాస్ హ్యూమన్ బాడీ మానవ శరీరాలతో ఉన్న మనము మన యొక్క జీవితాల్లో
ఈ శరీరం ఏనాడైనా ఏదైనా మనల్ని పడగొట్టడానికి అవకాశం ఉంది. వాటిలో నేను రాత్రి వింటున్నాను, పలానా సేవకుడు మన భారతదేశంలో ఉన్న సేవకుడే, అమెరికా దేశాల్లో డాక్టర్ బిలీ గ్రహం పెద్ద పెద్ద వాళ్ళతో వాడబడిన సేవకుడు, ఆయన జీవితాన్ని వింటున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంత ఉన్నతమైన సేవకుడిగా పేరుకుంటున్న వ్యక్తి చూస్తున్నా ఇటువంటి చిల్లర పనుల ఇటువంటి నా ప్రియ బిడ్డల నీ సీనియారిటీ నీకున్న ఏ స్థితి అయినప్పటికీ కూడా హంబల్ యువర్ సెల్ఫ్, నిన్ను తగ్గించుకొని ప్రభు యొక్క శరీరాలలో దీనుడుగా దీనురాలుగా నువ్వు ప్రభు దగ్గరికి తగ్గించుకుని రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు నీ యొక్క జీవితంలో అమ్మా ప్రభు తప్పనిసరిగా ఆ యొక్క సియోను కొండ అనుభవానికి నిన్ను తీసుకుని పెడతారమ్మా. ఆ మహిమగల రాజును నువ్వు ఎదుర్కొనబోతున్నావు, ఆయనతో నిత్యత్వంలో ఉండబోతున్నావు. అట్టి అనుభవానికి ఇంకా రాకపోతే ఎవరైనా ఇది అనుకూల సమయం వెళ్ళమ్మా. నేను ఒకటి రెండు నిమిషాలు కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా రక్షణానుభవం నువ్వు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు దయచేసి నా మాట యు మే బి వెరీ యాక్టివ్ ఇన్ ఇన్ వై ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఆల్ థింగ్స్ యు నో. కాబట్టి రక్షణానుభవం అనేది నీ జీవితంలో ఎంతైనా అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను పాపానికి పిలుస్తా, నేను రక్షణానుభవంలోనికి ఎదగడానికి ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ లైఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కాబట్టి ఎప్పటికారు అటువంటి అనుభవంలోనే కావాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క సమయం నుంచి నా అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఇచ్చిన వారు కానీ ఆయన అద్భుతమైన స్థాయిలో ఉన్నారు సంఘ కాపరిగా, వారికి నా హృదయపూర్వక వందనాలు. నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. ఎంతో ఓపికగా ఉన్నారు నా ప్రియ బిడ్డలకు, నా ప్రియ బిడ్డలు లాంటి వారు. మీరు ఎంతైనా ఏ వయసు ఉండొచ్చు, నా బిడ్డలు లాంటి వారు అమ్మా బాబు మీరు నామకార్థంగా వచ్చి సంఘంలో కూర్చునే దానికంటే రక్షణానుభవం కలిగి ఒక యోధుడు అది యుద్ధము యహోవ అది యుద్ధము యహోవ అది యుద్ధ శూరుడి పేరు యుద్ధ శూరుడాలుగా ప్రభు కొరకు జీవించేటట్లు ఆ ప్రియ ప్రభువు సహాయం చేయను కాక. తరలి ఉంచండి, కళ్ళు ముంచుకోనండి. ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళను వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణులు అయిన మా ప్రియ ప్రభు తండ్రి వందనాలు స్తోత్రాలు ఉన్నాయన. కల్వరి అనుభవాన్ని జ్ఞాపకం చేశారు, పాదవి మరణ గ్రంథంలో కల్వరి అనుభవం అయ్యా స్తోత్రాలు ఉన్నాయి. పాదవి మరణ గ్రంథంలో సియోను అనుభవం మహిమల రాజుగా వస్తున్నారు ఆయన స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు ఉన్నాయి. ప్రభు మా యొక్క జీవితాలలో ఎన్నో గాఢంధకారంలో ఆయన మా యొక్క జీవితాలలో ఎదుర్కొంటున్నాం. బిడ్డల ద్వారా, కుమారుల ద్వారా, కుమార్తె ద్వారా, బంధువు ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా ప్రభు ఎన్నో లోయల అనుభవం ఉండాలి మేము వెళ్తూ ఉన్నాం ప్రభు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోయ పైకి మేము మంచిగా కనపడచ్చు, పైకి బైబిల్ బాగా బైబిల్ పట్టుకుని రావచ్చు, బైబిల్ బోధించవచ్చు, బైబిల్ చదవచ్చు. ఓ ప్రభువా గాఢాంధకారంలో ఇలాంటి అనుభవం ఉండా వెళ్తున్నాం. ఇతరులు చెప్పుకోలేని సమస్య నేను చెప్పుకుంటే ఎలాగూ నేను సంఘ కాపరిని
నేను చెప్పుకుంటే ఎలాగు నేను టీవీ స్పీకర్ని, నేను చెప్పుకుంటే ఎలాగు నేను సంఘ పెద్దను. కానీ ఒక మనుషులతో చెప్పవద్దు. ఈ సమయంలో నువ్వు కళ్ళు మూసుకొని ఉండగా, నువ్వు మోకరించి ఉంటూ ఉండగా, తల వంచి ఉంటూ ఉండగా నీ ప్రభుత్వం చెప్పు, నీ ప్రభుత్వం చెప్పు. Have a godly relation, a godly relation with your Lord Jesus. Prabhu Dochakama, Prabhu Dochakama. I prati barani Prabhu Dochakama. Prabhu Dochakama, Prabhu Dochakama, Prabhu Dochakama. Amma, Shedama, Na Kutur Lati Vida, బాబు తమ్ముడు నా కుమారుడు ఇది అనుకుంటున్నాడు. కృపాసతి సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. సంఘంలో అయ్యగారు కూర్చుని పాత్రలను వేయకుండా నాపించిన సమయం కొరకై వందనాలు స్తోత్రాలే. నన్ను ఆహ్వానించిన ప్రియ సంఘం కొరకు, నన్ను ఇక్కడకు తీసుకురావడానికి దోహదపడిన ప్రీతముడు ప్రకాష్ కొరకు, నైన్ కుటుంబాలన్నిటి కొరకు, క్వారీలో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్, నైన్ వాక్యాలు వెళ్ళిన ప్రియ బిడ్డల కొరకు ప్రభువ, నాకంటే గడుకున్నారు, నాకంటే శ్రేష్ఠులు కూర్చున్నారు. నాకు తెలుసు ప్రభు, ఐ నో మై లిమిట్స్, నాకు తెలుసు. దయతో నిధిష్ఠులుగా జీవించడానికి సహాయపడండి నాయన. బడా నమ్మకమైన మంచి దోషులు, బడా నమ్మకమైన మంచి దోషురాలు అని మీతో చెప్పించుకోగలిగిన కృపాపూర్ణులు నడిపించండి. సంఘాన్ని దీవించండి, సంఘం మీద ప్రతి అవసరాన్ని తీర్చండి. మహిమండి సంఘంలో కొన్ని ఎత్తు ఫలాలు ఉండడానికి అవకాశం ఉంది. ఎత్తులున్నప్పుడు సంతోషించి ఫలాలు వచ్చినప్పుడు కృంగిపోయే స్థితి కాకుండా, సంఘం మీ శరీరం, మీ శరీరంలో ఆటుపోట్లు ఉంటాయి, ఆటుపోట్లలో కూడా ప్రభువా సంఘమే మాత్రము భయపడకుండా ఏ వైపు చూస్తుంది ఈ జీవన పరిపూర్ణంలో ఓపికతో ఉపయోగించడానికి సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. ఈ సంఘాన్ని ఇంకా ఏ రీతిగా అభివృద్ధి చేయాలో సంఘ పెద్దలకు, సంఘ కాపరికి మీ పరలోకపు తెలివితేటలను గ్రహించండి. సంఘాన్ని మీకు చేతులుగా పిలుస్తూ, ఆయన ఎవరైనా అనారోగ్యంగా ఉండి వచ్చి ఉంటే ప్రభు రైతు వారిని ముందు స్వస్థపరచండి ప్రభు. ఎవరైనా చెప్పుకోలేని సమస్యలు చేత వచ్చి ఉండి ఉంటే ప్రభు ఆ సమస్యలలో సహాయపడండి నాయన. సంఘాన్నంతటినీ మీ కృపాహస్తాలకు అర్పిస్తుంది. నిన్నారుగా దీవించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి.